వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుక నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి నేచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి. ఏపీలో కూటమి గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యేదెవరు? ఎన్డీఏ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎవరెవరికి ఛాన్స్ దక్కుతుంది? బీజేపీకి ఛాన్స్ ఉంటుందా? చంద్రబాబు మళ్ళీ చక్రం తిప్పుతారా? ఒకవేళ జనసేనకిస్తే అవకాశం ఎవరికి దక్కుతుంది? పోలింగ్ తర్వాత ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర చర్చ. ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంటు స్థానాలున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీ 6 చోట్ల, జనసేన 2 చోట్ల, టీడీపీ 17 చోట్ల పోటీ చేస్తున్నాయి. కేంద్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ హ్యాట్రిక్ కొడుతుందని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. అదే జరిగితే ఏపీ నుండి ఖచ్చితంగా ఒకరికి కేంద్ర కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుంది అన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుండి ఏకైక కేంద్ర మంత్రిగా తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. అయితే ఈసారి టీడీపీ, జనసేనతో కలిసి కూటమిగా బీజేపీ పోటీ చేయడంతో ఏపీకి కూడా కేంద్ర మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుంది. ముందుగా బీజేపీ నుంచి చూస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి ఎంపీగా విజయం సాధిస్తే ఆ ఛాన్స్ ఆమెకే దక్కే అవకాశం ఉంది. కేంద్ర మంత్రిగా పనిచేసే అనుభవం ఉండడం, బలమైన సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత కావడం ఆమెకు కలిసి వస్తుంది. మరోవైపు రాజంపేట లోక్సభ స్థానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గెలుపొందితే ఆయనకు సైతం కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. మాజీ సీఎం కావడం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీ నుండి ఇద్దరే ఎంపీ అభ్యర్థులున్నారు. మచిలీపట్నం ఎంపీగా వల్లభనేని బాలశౌరి గెలిస్తే కేంద్ర కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు నాగబాబును రాజ్యసభకు పంపి కేంద్ర కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కేంద్రంలో అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చక్రం తిప్పేలా రాష్ట్ర రాజకీయం ఉండబోతుందని అంటున్నారు. మరోవైపు టీడీపీలో బీసీ వర్గానికి చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడు పేరు బలంగా వినిపిస్తోంది. ఈయన శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి గత 2 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం నిలిచారు. అందుకే ఆయన పేరును పరిగణనలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్, రెడ్డి సామాజిక వర్గం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి వారి పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఏపీకి కేంద్ర కేబినెట్లో 2కు మించి మంత్రి పదవులు దక్కే అవకాశాలు లేవు. కానీ జాబితాలో 10 మంది వరకు ఉండటం విశేషం. మరి ఎంతమందికి అవకాశాలు దక్కుతాయో తేలాలి అంటే కూటమి ఘన విజయం సాధించాలి. ఆ విజయంలో ఎవరి పాత్ర, ఎవరి బలం ఏంటో అన్నది తేలాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.